రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెలలో మిథున రాశివారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక స్థితి ఇంకా కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మృగేశ్వర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఇంకా ఆరుద్ర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి మిథున రాశి వర్తిస్తుంది మిథున రాశి వారికి అధిపతి బుధుడు అలాగే మిథున రాశి వారికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది ప్రతి పనిలో కూడా పురోగతిని చూస్తారు అలాగే మీ ఆలోచన తీరు ఇంతకు ముందుకన్నా కూడా ఈ ఏప్రిల్ నెలలో మరింతగా మారబోతుంది ముఖ్యంగా మీ ఆలోచన తీరు చేసేటువంటి పద్ధతి ప్రణాళిక అన్నీ కూడా మారబోతున్నాయి అలాగే ఈ నెలలో ఇంతకు ముందు కన్నా కూడా మిథున రాసేవారు మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగపరంగా కూడా ఎదుగుదల ఉంటుంది అలాగే ఈ ఈ నెలలో మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అయితే ప్రతి ప్రయాణం కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది ప్రతి పని కూడా శుభంగా ముగుస్తుంది ప్రతి ప్రయాణం కూడా లాభదాయకంగా ఉండబోతుంది అలాగే ఈ నెలలో ఎక్కువ వరకు మిథున రాశి వారు ఉత్తరం వైపుగా ప్రయాణాలు చేయడం చాలా లాభదాయకం అన్ని అన్నింటిలోకెల్లా కూడా ఈ నెలలో మీరు ఉత్తరం వైపుగా చేసేటువంటి ప్రయాణాలు మంచి లాభాలను ఆశించిన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ఈ నెలలో మిథున వారు వీలైనంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కూడా అన్ని అనుకూలంగా ఉంటున్నాయి కదా అని బద్ధకంగా ఉండడం మాత్రం కుదరదు అది భవిష్యత్తు సమస్యలకు కారణమవుతుంది ప్రతి విషయంలో కూడా ఎక్కువగా కష్టపడి పని చేయడం మొదలు పెట్టండి అలాగే మిథున రాశి వారికి ఈ నెలలో ఆశించిన దాంట్లో అన్ని విషయాలలో అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి కానీ ఆర్థిక వ్యవహారాలు మాత్రం కొంత మిశ్రమంగా ఉంటాయి ఈ నెలలో మిథున రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఆదాయం పె పెరుగుతుంది అయితే ఖర్చులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నంత డబ్బు అంటే అవసరానికి తగినంత డబ్బు చేతిలో ఎప్పుడూ ఉంటుంది అలాగే మిథున రాశి వారిపైన ఈ నెలలో ఎక్కువగా శునిగ్రహ ప్రభావం ఇంకా గుజుని ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది అందుకే ఆ ఆరోగ్య రీత్యా ఈ నెలలో మీరు ఖర్చులు ఎక్కువగా చేయబోతున్నారు ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఈ నెలలో ఆరోగ్యం కారణంగా ఈ నెలలో మీరు ఖర్చులు ఎక్కువగానే చేయబోతున్నారు అలాగే ఈ నెలలో మిథున రాసేవారు గతంలో ఎవరి దగ్గర నుంచైనా అప్పు తెచ్చి ఉంటే మాత్రం తిరిగి చెల్లించడం చాలా మంచిది డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అప్పు అంతకంతకు పెరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ నెలలో మిథున రాసేవారు వీలైనంత వరకు వారి అప్పులను తిరిగి చెల్లించే ప్రయత్నం చేయండి అలాగే ఎక్కువ వరకు డబ్బు అనవసరంగా ఖర్చు చేయకండి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది తద్వారా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది అలాగే ఈ నెలలో మిథున రాశి వారికి వీలైనంత వరకు వారిపైన వేరొకరి పెత్తనం ప్రభావం ఉండకుండా జాగ్రత్త పడండి ఎవరో చెప్పారు కదా అని గుర్తిగా ఎవరు చెప్పినా ఏది కూడా నమ్మకండి అది అస్సలు మంచిది కూడా కాదు ఇంకా మిథున రాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఒకరికి రెండు సార్లు ఆలోచించాలి అలాగే మీ సంతానం విషయంలో శుభవార్త వింటారో వారిని చూసి గర్వించే స్థితిలో మీ సంతానం ఉండబోతుంది ఇంకా ఈ నెలలో మీరు చేసే ప్రతి పని ప్రతి వ్యవహారంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు అందులోనూ మీ ఇంట్లోని పెద్దవారి యొక్క ప్రవర్తన అనేది మీకు మరింత సంతోషకరంగా ఉండబోతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ ఎదుగుదలకు అండగా ఉండబోతారు ఆరోగ్యపరంగా కూడా మిథున రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగానే ఈ నెలలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి సరి అయిన సమయంలో సరి ఆహారం అలాగే విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా వ్యాపార పరంగా ఈ నెలలో మీకు మరింత లాభదాయకంగా ఉండబోతుంది వ్యాపారం మరింతగా విస్తరించబోతుంది అలాగే ఈ నెలలో వ్యాపార పరంగా ప్రజాదరణ పెరిగి వ్యాపారం ఎక్కువ మందికి చేరబోతుంది వ్యాపార స్థలంలో కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రం తప్పనిసరిగా చేయవలసి రావచ్చు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో కొన్ని కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు మీ వ్యాపారానికి సంబంధించి ఈ నెలలో చేసే కొత్త పనులు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి విద్యార్థులకు ఈ నెల చాలా మంచి సమయం కాబోతుంది అదే సమయంలో మీ చదువుపై అస్ మీ చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అస్సలు నిర్లక్ష్యం అనేది చేయవద్దు అలాగే ఇతరుల సమస్య గురించి అంటూ పట్టించుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం మాత్రం మంచిది కాదు మిథున రాశి విద్యార్థులు ఈ నెలలో వారికన్నా కూడా ఇతరుల సమస్యపైనే ఇతర అవసరాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు మరింతగా సమస్యల్లో పడేసుకుంటారు అందుకే మీ చదువు మీరు అన్నట్టుగా ఉండండి తప్ప ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలపైన అస్సలు దృష్టి పెట్టకండి అలాగే చదువును అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఇంకా మిథున రాతి వారు ఈ నెలలో ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ప్రతి రోజు కూడా విష్ణు సహస్రనామాలను పఠించడం కానీ వినడం కానీ ఖచ్చితంగా చేయండి అది మీకు జీవితంలో మరి ఎదుగుదలను ఇస్తుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ నెలలో ఎక్కువ వరకు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి